కౌశల్ కూడా తన వంతు బాధ్యతగా తాను చాలా బాగా చేస్తున్నాడని అన్న చెప్తున్నారు. తను ఖచ్చితంగా దాంట్లో విన్ కావాలని. నేను మాకు సంబంధించిన వాడు, మా చేతుల మీద నుంచి వచ్చినవాడు కాబట్టి అతను మొట్టమొదటిగా ప్రైజ్ని పొందాలని చెప్పేసి నాకు ఒక ఆశ అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, మా వాడు నాకు తెలిసినవాడు, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు బాగుంటే మనకి విన్ అయితే బాగుంటుంది. కాబట్టి ఇంత పెద్ద కాంపిటీషను, ఇంత పెద్ద క్రేజియస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి అతను 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 మొదటి స్థానంలో వచ్చాడంటే సంతోషం. అతను ఈ వాంట్ టు అంటే అతని గోల్ని అతను ఇచ్చేయాలని చెప్పి, విజయం సాధించాలని చెప్పి ఒక కంటెస్ట్ ఫస్ట్ నుంచి ఉంది అతనికి. ఇప్పుడు ఇక్కడ రేపు పొద్దున అతను బెనిఫిట్స్ ఎక్కువ పొందుతాడు. అంటే ఎంత చేసినా 50 లక్షలే కదా సార్ వచ్చేది ప్రైజ్ మనీ. ప్రైజ్ మనీ నాట్ ఓన్లీ ప్రైజ్ మనీ, ప్రైజ్ మనీ ఒక్కటే కాదు, అతనికి ఒక సినిమా నటుడుగా, అతనికి ఒక గ్లామరు, ఈవెంట్ షోస్ వాటిలో పార్టిసిపేషను అన్నీ. ఈ 50 లక్షలతో ఒరిగేది ఏముంటుంది? ఆ 50 లక్షలు ఖర్చు పెడితే హిట్టింగ్స్ వస్తాయి, ఎవరు ప్రేమించేవాళ్ళు, ఫ్యూచర్ బాగుంటుంది కదా. ఒక నటుడుగా అన్ని రకాలుగా ఎదిగేదానికి ఒక ఒక సెలబ్రిటీ యొక్క బ్రాండింగ్కి వస్తాడు కదా, ఒక సెలబ్రిటీ రేంజ్కి వస్తాడు కదా, వచ్చినప్పుడు కోట్లు కోట్లు సంపాదిస్తాడు కదా. దానికోసం చేయడంలో తప్పేం లేదు కదా, అతని వృత్తే అది కదా. జనరల్గా చెప్పాలంటే అతను వృత్తి ఏంది, నటన అనేది అతను వృత్తి. ఆ రంగంలో అతను పెద్ద రాణించలేదు, 100% రాణించలేదు. ఎంతోమంది నార్త్ ఇండియన్స్ వాళ్ళు వీళ్ళు విలన్లుగా వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. అతనికి ఇది ఒక వేదికలాగా దొరికింది. ఆ వేదికని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తాడనేది ఆర్మీ అనొచ్చు, అది ఏదైనా అనొచ్చు, ఇవన్నీ. ఎందుకంటే బయట వాళ్ళ వైఫ్ ఉంటుంది కాబట్టి ఆమె సీకెన్ తన భర్త పైకి రావాలి, ఖచ్చితంగా అతను పొజిషన్కి రావాలి అనే దానికి క్రియేట్ చేయొచ్చు. విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. యూత్ ఎక్కువగా వచ్చి వైజాగ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా చూడండి, కళారంగంలో కానీ అన్ని రంగాల్లో కానీ ఎక్కువ వైజాగ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి కళాతృష్ణ, కళల్లో ముందుకు రావాలా అనే ఒక కోరికలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఏంటంటే మా ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఆ రేంజ్కి రాలేదనుకో, ఆర్మీ ఎక్కడ ఉంటుంది? ఫస్టే ఉంటే ఆర్మీ అది, ఇట్ ఈస్ ఎ జెన్యూన్ ఆర్మీ అని మనం అనుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.